నా పేరు రుడావత్ రమేష్ నాయక్. నేను శ్రీ సింహగిరి లక్ష్మణస్వామి దేవాలయం ధర్మకర్తగా మరియు టిఆర్ఎస్ పార్టీ గిరిజన సంఘం జిల్లా బాధ్యతలు వహిస్తున్నాను. పాలమూరు ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ప్రియతమ నేత పాలమూరు అడ్డ సీనన్న గడ్డ గౌరవ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మా కులదేవత మాతా తుల్జాభవాని సేవాలాల్ మహారాజ్ మరమ్మయాడి మా దేమగురు ఆశీస్సులు ఎప్పుడూ నూరెండు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు స్వసత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్న ఈ పాలమూరుని పట్టించుకున్న పాపాన ఎవరు పోలేదు. కానీ మా సీనన్న గారు పాలమూరు వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో దేశంలో లేనంత అభివృద్ధి ఈ పాలమూరులో జరిగిందని ప్రతి ఒక్కరం కోరుకున్నాము. కోరుకున్నట్టే జరిగింది. ఈరోజు మహబూబ్నగర్లో మెడికల్ కాలేజ్ కానీ, బైపాస్ కానీ, మినీ ట్యాంక్ బండ్ కానీ, నక్లెస్ రోడ్ కానీ, మయూరి పార్క్ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ అభివృద్ధి జరిగింది. రోడ్ వైండింగ్ కానీ ఎంతో అభివృద్ధి. కులం వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ అన్నా అంటే నేను మీ వెంటే ఉన్నా అంటూ ఈరోజు ఆరోగ్యానికి అమ్మడ దూరంలో ఉన్న పాలమూరు పట్టణ ప్రజలు హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తుండ్రు. అలాంటిది అన్నా ఒక ప్రాణదాతగా నిలిచి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎల్ఓసీలు కానీ, ఎవరికి అర్ధరాత్రి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా అర్ధరాత్రి ఆయన స్పందిస్తూ నేనున్నా అని అన్ని రకాల భరోసా ఇస్తూ ఆరోగ్యపరమైనగా అందరినీ చూస్తున్నాడు. అలాంటి వ్యక్తి పుట్టడం చాలా అరుదుగా. ఆయన ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి. మరియు ఆయన పాలమూరు బిడ్డగా మరియు మా జిల్లాగా మా మంత్రిగా ఉండడం మా అదృష్టంగా భావిస్తూ ఈరోజు వరకు ఈ నియోజకవర్గంలో కానీ, ఈ జిల్లాలో కానీ, టౌన్లో కానీ, మండలాలలో కానీ ఎవరూ తాండలాన్ని పట్టించుకోలేరు, గిరిజనులను పట్టించుకోలేరు. కానీ అన్న వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి తాండలో రోళ్ళు కానీ, నీళ్లు కానీ, ఏ వసతి కరెంటు కానీ ఏం కావాలన్నా ఈరోజు ఏ తాండలో వెళ్ళి చూసుకున్నా సస్యశ్యామలంగా తీర్చిదిద్దుండు అన్న. ఆయనకు ఎల్లప్పుడూ గిరిజనులు రుణపడి ఉంటారని మరియు ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉండాలని మరోసారి అన్నగారికి యావత్ గిరిజన జాతి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.